బాలకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశించుకొని మాట్లాడటం జరిగింది. తెలుగుదేశం పార్టీని ఢీకొంటే కొండని ఢీకొన్నట్టే పోయినసారి ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, అయినా కూడా పాదయాత్ర చేస్తున్నారని. బాలకృష్ణ గారు మేము సూటిగా అడిగేది, 10 సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి గారి దెబ్బకి ఈ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన మీరు దొంగ హామీలతో మోడీ కాళ్ళు పట్టుకొని, పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని లక్షలాది దొంగ హామీ 600 దొంగ హామీలు వచ్చి అధికారంలోకి వచ్చిన మీరు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని దొంగల్లా చూస్తూ ఉన్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపట్టబడగానే మీ అందరికి కూడా ఒక భయం పట్టుకుంది. బాలకృష్ణ గారికి తెలియజేస్తున్న ఒకటే, అయ్యా నువ్వు కూడా మాట్లాడటం మొదలు పెడతా ఉన్నావు, నీకు అసలే పిచ్చి ఉందని, పిచ్చి సర్టిఫికేట్తో కేసు నుంచి తప్పించుకున్న మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ముంబై హాస్పిటల్లో నాకు పిచ్చి ఉంది, నాకు మతి స్థిమితం లేదు, నా మానసిక పరిస్థితి బాగాలేదని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని ఒక కేసులో నుంచి తప్పించుకున్న నువ్వు ఈరోజు మీ తండ్రిని వెన్నుపోటు పడిచి మీ తండ్రిని దించేస్తే, ఈరోజు ఏదైతే తండ్రిని చెప్పులతో కొడితే తండ్రిని కాపాడలేక, తండ్రి వెనక నిలబడలేక బావ వెంట పారిపోయిన నువ్వు కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విమర్శిస్తూ ఉన్నావు అంటే సిగ్గు చేటు. ఒక మహనీయుడికి ఎట్లాంటి కొడుకులు పుట్టకూడదు అనే దానికి నిదర్శనం మీరైతే, ఒక గొప్ప వ్యక్తికి పులిలాంటి పులి కడుపున పులే పుడతాడు, ఒక గొప్ప వ్యక్తే పుడతాడని చెప్పేదానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఎక్కడ పోయినా చెప్తారు, ఎంత 7 మందిని ఎంతమందిని కన్నాడు ఎన్టీ రామారావు, ఒక్క కొడుకు కూడా ఉపయోగం లేకపోయాడు. లాస్ట్కి తన తండ్రిని రోడ్ల మీద చెప్పులతో కొడతా ఉంటే ఒక్క బిడ్డని కన్నాడు రాజశేఖర రెడ్డి. భారతదేశం తల ఎత్తుకునేలాగా, ఈరోజు తెలుగు జాతి తల ఎత్తుకునేలాగా జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రిని కీర్తిని తీసుకొస్తున్నాడని చెప్పి, కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే ముందు నువ్వు ఏంటో అని తెలుసుకొని బాలకృష్ణ గారికి మాట్లాడుతున్నావు. ఏ సభకు పోయినా నీకు ఓపిక లేదు, ఎవరిని కొడతావా నువ్వు ఈరోజు? మన వైజాగ్ పోయేవారు నేను అంటాను రబ్బా, నేను బాలకృష్ణ ఎవరిని కొట్టలేదని అంటే, నువ్వు ఎక్కడైనా మీటింగ్ పోతే ఎవరన్నా కొట్టలేక కొట్టకపోతే అదొక వింతగా ఉంది. నువ్వు ఏదో మీటింగ్ పోతే అభిమాని కాదు ఎవరిని కాదు చంపబలిచి కొట్టే నువ్వు కూడా ఈరోజు ప్రజల గురించి, నాయన జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు అంటే సిగ్గుచేటని చెప్పి తెలియజేసుకుంటూ, మీ బావ ఈ భారతదేశంలోనే గజ మోసకారిగా ఈరోజు బిరుదు పొందున్నాడు, కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించొద్దని చెప్పి బాలకృష్ణ గారికి. కొండనైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఢీకొనిన తర్వాత పిండి అయిపోతుందని చెప్పి డైనమైట్ పేల్చినట్టు కొండ పేలిపోతుందని చెప్పి తెలియజే